हाय नमस्ते सलाम वालेकुम सत श्री अकाल आदाब एंड प्रतिरोज लागे ईरोज कूडा कोत्त कोत्त विषयालु चेप्पडानिकि मी ముందుకు వచ్చేసాను అన్నమాట అండ్ చెప్పాను కదా మీకు కొత్త కొత్త విషయాలు చెప్పేస్తాను అన్నమాట ఈ రోజు కూడా మీకు ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అన్నమాట ఏంటంటే టాపిక్స్ ఏంటంటే చెప్పాను కదా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అన్నమాట ఈ రోజు ఏంటంటే మార్నింగ్ మనం రోజు చలి గురించి మాట్లాడుకుంటాం కదా సో ఈ రోజు కూడా కొంచెం స్టైల్ గురించి కొంచెం మాట్లాడుకుందాం అండ్ దాని తర్వాత ఇంకో మంచి టాపిక్ మాట్లాడుకుందాం మనం ఆ తర్వాత న్యూస్ అప్డేట్ కూడా చూద్దాం ఇలాంటి ఈరోజు చాలా ఫుల్ ఎనర్జీ ఫుల్గా ఉందన్నమాట ఈరోజు అండ్ చెప్తున్నాను కదా ఈరోజు కొంచెం చలి నిన్నమున్నట్టు కంటే కూడా ఈరోజు కొంచెం ఎక్కువ ఉంది అండ్ మార్నింగ్ ఎవ్రీడే చెప్తుంటాను నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం మీరందరూ చెప్పాను కదా కొంచెం ఫుల్గా క్లోత్స్ వేర్ చేసి అండ్ క్రీమ్స్ అది వాడి వెళ్ళండి ఎందుకంటే చలి పగులు ఏర్పడుతుంది చర్మం మీద అండ్ ఫేస్ కూడా కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుంది కాబట్టి మంకీ క్యాప్స్ లాంటివి ఇంకేమైనా కానీ వేసుకొని వెళ్ళండి చాలా ఎనర్జీగా ఉంటుంది అనమాట అండ్ చెప్పాను కదా ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మీకు చెప్తానని ఆ మ్యాటర్ ఏంటంటో మీకు తెలిసి ఉంటుంది తెలుసా తెలీదా అయితే నేను చెప్తాను డోంట్ వరీ ఆ మ్యాటర్ ఏంటంటే చెప్పాలా చెప్పాలని ఉంది కొంచెం మీకు అలా ఊరించాలని అలా చేస్తున్నాను అనమాట మ్యాటర్ ఏంటంటే ఈరోజు అయ్యప్ప స్వాములు ఉంటారు కదా మీకు అందరికీ తెలిసిందే అయ్యప్ప స్వాములు వాళ్ళు ఈ సీజన్ ముఖ్యంగా నవంబర్ సీజన్ అయ్యప్ప స్వాముల కోసమే సపరేట్గా ఉంటుంది అనమాట అండ్ ఈ సీజన్లో వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా మాల వేసుకుంటారు 41 డేస్ దీక్ష చేస్తారు వితౌట్ అంటే వాళ్ళు ఏది స్వెటర్ లాంటిది ఏది వేసుకోరు వితౌట్ కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా అలా మంచిగా నడుస్తారు పాదయాత్ర చేస్తారు కొంతమంది పాదయాత్ర చేసేటోళ్ళు ఉంటారు వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి 41 డేస్ అక్కడికి అయ్యప్ప శబరిమలకి నడుచుకుంటే వాళ్ళు కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట ఎవ్రీ ఇయర్ తప్పకుండా తూచా తప్పకుండా వేసేవాళ్ళు ఉంటారు గురుస్వాములు అంటారు అండ్ అంటే ఫస్ట్ వేసేవాళ్ళని కన్యాస్వాములు అంటారు అన్నమాట అండ్ సెకండ్ వేసే వాళ్ళకు ఇక కొన్ని కొన్ని ఉంటాయన్నమాట వేరియేషన్స్ అలా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా ఒక నాకు తెలిసి ఒక 14 టైమ్స్కి ఏమో గురుస్వామి అనుకుంటా అప్పుడైతే ఆయనకి చాలా అది చాలా మంచి పేరు అనమాట ఆయనకు గురుస్వామి అండ్ ఆల్సో అతను ఏం చేయొచ్చు అంటే అందరికీ మాలలు వేయచ్చు అండ్ వాళ్ళు చేసేది ఏంటంటే మాలలు వేస్తారు అండ్ ఎరుముళ్ళు వెళ్తారు కదా ఎరుముళ్ళు కడతారు అనమాట 41 డేస్ అంటే అసలు ఈ చలిలో ఇంత చలిలో అసలు నార్మల్ థింగ్ కాదు మనమైతే అసలు స్వెటర్ లేనిది బయటికి వెళ్ళాము ఆబ్వియస్లీ వాళ్ళైతే ఇంకా చూసుకోండి అసలు స్వెటర్లు ఉన్నాయి ఏముండే జస్ట్ ఒక షర్ట్ కండువా ఉంటుంది కదా కండువా అండ్ వన్ లుంగితో మేనేజ్ అంటే చెప్పులు ఉండవు అనమాట వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ కానీ పొద్దున్నే లేచి చల్ల నీళ్ళతో స్నానం చేసుకొని సోప్ అదంతా ఏది వాడకుండా చల్ల నీళ్ళతో స్నానం చేసుకొని 41 డేస్ దీక్ష చేస్తారనమాట సో చాలా వీళ్ళది ఎంత బాగుంటుంది ఇలా 41 డేస్ అలా చేస్తుంటే వాళ్ళకి చెప్తాను నేను అడిగాను అనమాట మాల వేసుకునే వాళ్ళకు అంటే మీకు మామూలుగా మాకు ఇంత చలి వేస్తుంది అసలు వేడి నీళ్ళతో స్నానం చేస్తాము మీరు ఎలా అనిపిస్తుంది మీకు ఈ చలిలో అసలు ఎలా అనిపిస్తుంది అని నేను అడిగాను బట్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అయ్యప్ప ఏమంటారు భక్తి చాలా ఉంటుంది కాబట్టి ఆయన కర్ణాలు ఎప్పుడు మా కటాక్షాలు అన్నీ మా మీద ఉంటాయి కాబట్టి మాకు చలి లాంటిది ఏమి వేయదు అండ్ మేము చలి నీళ్ళతోనే స్నానం చేస్తాము 3:30-4కి లేచి స్నానం చేసి అండ్ తెల్లవారికి ముందే పూజ కంప్లీట్ చేస్తారంట పూజ కంప్లీట్ చేసి ఇంకా వాళ్ళు పనులు ఏదైనా ఉంటే వెళ్ళి చేసుకోవచ్చు అండ్ వాళ్ళు అల్పాహారం అని ఉంటుంది అనమాట తర్వాత అప్పుడు ఫ్రూట్స్ కానీ ఏదైనా తింటారు మళ్ళీ నైట్ కూడా ఇంకేదైనా తింటారనమాట సో ఇలా 41 డేస్ ఇంత అంటే కష్టం ఏమి అనిపించదు చాలా ఇష్టంగా చేస్తారంట కష్టం అసలు నేను అడిగాను అసలు 41 డేస్ మీరు అసలు కష్టం ఏమి అనిపించదా అనుకుంటే అంటే వాళ్ళు అన్నారనమాట కష్టం ఏముంటుంది స్వామి కష్టం ఏముండదు అయ్యప్ప అంత అయ్యప్ప కర్ణనే ఆయన దయలేంది మేము అలా చేస్తామా అసలు చలి మాకు ఏం వేయదు చలి పెట్టదు ఏం పెట్టదు అని చెప్తున్నారనమాట సో ఇలా చాలామంది మాలలు అంటే ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండేవాళ్ళు పబ్లిక్ ఇప్పుడు చాలామంది రీసెంట్గా నేను చూసిన ఇక్కడ నేను చూసిన వాటిలో చాలామంది మాలలు వేసుకున్నారనమాట సో ఇలా ఈ ప్రతి సీజన్లో ప్రతిసారి ఎవ్రీ టైం కొంచెం మిస్ కాకుండా కూడా వేస్తారనమాట మాలలు సో ఇలా ఉంటుందన్నమాట ఈ అయ్యప్ప స్వామి దీక్ష చాలా ఇంకా చాలా అయ్యప్ప స్వామి కాకుండా శివ దీక్ష కూడా ఉంటుందంట అండ్ హనుమాన్ దీక్ష కూడా ఉంటుందంట సో ఇలా చాలా దీక్షలు ఉంటాయన్నమాట ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతారు అండ్ 41 డేస్ అన్నీ మ్యాక్సిమం 41 డేస్ అండ్ నవంబర్ 14న అయ్యప్ప స్వామి అక్కడ ఉంటుంది కదా శబరిమలలో జ్యోతి అనేది ఒకటి ఉంటుందన్నమాట దివ్య జ్యోతి అని అండ్ ఆ రోజైతే అక్కడ క్రౌడ్ చూడాలి ఇసుకేస్తే కూడా రాలేదు అంత క్రౌడ్ ఉంటుందన్నమాట సో అలా ఆ జ్యోతి అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ వస్తుందన్నమాట ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలనుకుంటే దీని గురించి ఏమైనా స్క్రీన్ కాల్ రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు అండ్ ఇప్పుడైతే కాల్ తీసుకుందాం హలో గుడ్ మార్నింగ్ అండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చాయ్ పాయింట్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అంబర్పేట అండి అంబర్పేట మీ పేరేంటి
నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? కాఫీ తాగారా అండి మీరు? తాగలేదండి, తాగాలి ఇప్పుడు వెళ్ళేసి షో అయిపోయాక తాగుతా. నేను ఇంట్లోనే ఉంటానండి. ఏంటండి? ఇంట్లోనే ఉంటానండి నేను. మీరు ఇంట్లోనే హౌస్ వైఫా? అవునండి. ఓకే, మరి సినిమాలు అవి చూస్తుంటారా మీరు? చూస్తుంటానండి. ఓకే, మీ ఇంట్లో ఎవరైనా అయ్యప్ప మాల లాంటివి వేస్తారా? లేదండి. ఇంకా వేరే వాళ్ళు అంటే శివమాల కానీ అట్లాంటి మాలలు ఏమైనా వేసుకుంటారా? లేదండి, వేస్తలేదు. అంటే మీకు ఏం తెలుసు అయ్యప్ప మాల గురించి? నాకండి అయ్యప్ప మాల వేసుకుంటే బాధలు పోతాయి, మన ఆరోగ్యం మంచిగా లేకపోతే మంచిగా అవుతుంది, మనం అనుకున్నట్లు అవుతుంది. వేస్తే చాలా మంచిదండి అయ్యప్ప మాల. ఓకే, మా మన్మంది బర్త్డే ఉందండి ఈరోజు. మీ మన్మంది బర్త్డేనా? అవునండి. ఏం పేరు మీ మన్మంది? వర్ధన్ అండి. వర్ధన్ కాలే, వర్ధనేనా? ఇంకా ముందు ఏం లేవా? హలో హలో. ఓకే, వర్ధన్కి లక్ష్మి గారి తరపున అండ్ ముక్తా టీవీ తరపున అండ్ వ్యూవర్స్ తరపున నా తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేలు మీరు చాలా చాలా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో మీకు బర్త్డే కానీ ఏదైనా విశేష అంటే మ్యారేజ్ డేస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి మీరు కనుక చెప్పాలనుకుంటే ముక్తా టీవీ వాట్సాప్ 8:30కి మన యువర్ స్మైల్ అవర్ విష్ అనే ప్రోగ్రామ్ వస్తుందన్నమాట. ఆ ప్రోగ్రాంలో మీరు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి మీ పిక్స్ కానీ లేదంటే ఏదైనా వీడియోస్ కానీ పంపించినట్టయితే వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చేసి విష్ చేయడం జరుగుతుందన్నమాట. సో నెంబర్ అయితే తెలుసు కదా, 8331044226కి కాల్ చేసి నాతో మాట్లాడచ్చు. అండ్ మాట్లాడే ముందు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడితే చాలా బాగుంటుందన్నమాట. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం కదా లక్ష్మి గారు చెప్పినట్టు, ఇప్పుడు లక్ష్మి గారు కూడా అన్నారనమాట అయ్యప్ప మాలలు వేసుకుంటే ఏదైనా డిసీజ్ ఉంటే కూడా పోతాయి అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది, బాధలు అవన్నీ పోతాయి అని చెప్పి. సో ఇది నిజంగా అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది నోట విన్నా నేను మాల ఫస్ట్ టైం వేసుకొని అక్కడికి వెళ్ళి ఏదైనా కోరిక కొడితే అది పక్కా నెరవేరుతుందంట. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ దాని దీక్ష గురించి తెలుసుకోండి. అండ్ అది వేసుకుంటేనే కాదు వింటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంటి వాళ్ళు 41 డేస్ వాళ్ళ ఒక మాల వేసుకున్న అతని కాకుండా 41 డేస్ ఇంటి వాళ్ళు కూడా తనతో పాటు దీక్ష చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇప్పుడైతే మనం ఒక సూపర్ హిట్ సాంగ్ తీసుకుందాం. సాంగ్ నా మైకల్ జాక్సన్ మంచి సూపర్ హిట్ సాంగ్ కదా. అసలు ఇలాంటి టైంలో ఈ సాంగ్స్ విన్నారనుకోండి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. చాలామంది టెన్షన్లో ఉంటారనమాట, టెన్షన్లో ఉన్నప్పుడు మీకు చెప్తూనే ఉంటాను ఇట్లాంటి సాంగ్స్ కనుక మీరు విన్నట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ కావచ్చు. అండ్ హ్యాపీగా కాకుండా కొంచెం ఆ టెన్షన్ మూడ్ నుంచి అవుట్ అయిపోయి చాలా రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. చాలామంది చేస్తుంటారు కోపం వచ్చినప్పుడు ఫోన్లు బండకేసుకుంటాను ఇలాంటివి చేస్తుంటారు, ప్లీజ్ అలాంటివి చేయకండి, ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు. ఎందుకంటే ఫోన్ కొట్టినప్పుడు ఏమవుతుంది, ఫోన్ కింద పడి పగిలిపోతే మనకే కదా డబ్బులు బుక్క, అందుకనే చెప్తున్నాను అనమాట. మీరు కోపం వచ్చినప్పుడు కొంచెం ఇట్లాంటి సాంగ్స్ కానీ లేదంటే ఏదైనా మూడ్ అప్పుడే డైవర్ట్ చేసుకొని డ్యాన్స్ కానీ ఏదైనా చేయండి, నేను అలానే చేస్తాను. నాకు కోపం కింద వచ్చింది అనుకోండి వెంటనే ఫోన్ అవి కొట్టకుండా కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో మీరు కూడా అలానే చేయండి. అండ్ మీరు ఇంకా మాకు మంచి న్యూస్ అప్డేట్ కానీ ఏమైనా చెప్పి నాతో మాట్లాడాలనుకుంటే 8331044226కి కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు అనమాట. అండ్ మాట్లాడే ముందు కొంచెం ఒక చిన్న మాట, టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి నాతో మాట్లాడండి, ఎందుకంటే ఎంతో కష్టపడి నాకు కాల్ చేశారు కాబట్టి టీవీ ఒక కాల్ కట్ అయిపోతే చాలా సాడ్గా ఫీల్ అవుతాను అనమాట. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే సిగ్నల్ జోన్ కూడా వచ్చి మీరు మాట్లాడినట్టయితే చాలా హ్యాపీగా డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడవచ్చు. చాలామంది టీవీ వాల్యూమ్ పెట్టి ఫోన్ మాట్లాడతారనమాట, అప్పుడు మనకే డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి. సో ఆ చిన్న పని నా కోసం చేయండి. అండ్ మనం ఈరోజు న్యూస్ అప్డేట్ కూడా చూద్దాం. నేడు భారత్ బంద్, యా ఇదందరికీ తెలిసిందే, ఈరోజు 28 కాబట్టి భారత్ బంద్ అనమాట ఈరోజు, ఎందుకంటే ఈ నోట్ల ఇష్యూ జరుగుతుంది కదా. సో దానివల్ల ఈ భారత్ బంద్ అనేది పెట్టిందనమాట. ఎవరైతే అధికారంలో లేని పార్టీలు ఉంటారు కదా వీళ్ళందరూ ఏం చేశారంటే ఇలాంటి చేయాలని చెప్పేసి నోట్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పారు. ఇప్పుడైతే కాల్ తీసుకుందాం. హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు చాయ్ పాయింట్. దేవి దేవి అండి నా పేరు. దేవి 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 యా దేవి గారు. అవునవును దేవి గారు, బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎలా వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు? మంచిగానే చేసినామండి. బాగానే చేసిరా? అంటే ఇక్కడ టెంపుల్స్ కి గానీ అలా వెళ్ళారా మీరు? వెళ్ళామండి. వెళ్ళారా? గ్రేట్ గ్రేట్ అండి. అండ్ వీకెండ్స్ చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ మీరు ఎలా ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు?
చాలా ఎంజాయ్ చేశామండి. కార్తీక మాసం కదా, అన్ని పూజలు చాలా ఎంజాయ్ చేశాం. అవును అవును, పూజలు. అండ్ ఈరోజు ఆఖరి సోమవారం కదా కార్తీక మాసం. అవునండి. అంటే ఈరోజు మీరు ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? మంచిగా చేసామండి, చేస్తామండి. ఇంకా గుడికి వెళ్ళాలండి సాయంత్రం. అవునా? అవునండి. గుడికి వెళ్ళి ఎంత చక్క స్వీట్ చేసేసి దేవునికి పూజ చేసేసి మరి ఏమని మొక్తారు దేవునికి? ఏమని మొక్తాను, ఇక మొక్కింది చెప్పొద్దు అంట కదండి, అందుకనే చెప్పం. మా షో మంచిగా రన్ కావాలని మొక్కండి దేవుడికి. మొక్తారా మరి నా గురించి? మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి, అందుకే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. ఏదో మీ అభిమానం అండి. అవునండి, అంతా మీ అభిమానం, మీ ఆశీర్వాదమే. ఇంకా లక్ష్మి గారు, ఈరోజు భారత్ బంద్ తెలుసా మీకు? ఓకే సారీ, దేవి గారు మంచి నైస్ టాకింగ్ టు యూ అండి. మీరు ఇలానే చాయ్ పాయింట్కి కాల్ చేస్తూ ఉండండి, కాల్ చేసి మంచి మంచి కొత్త విషయాలు నాకు చెప్తుండండి. ఎందుకంటే నేను కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వాళ్ళతో నుంచి తెలుసుకొని మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ మీకేమైనా న్యూస్ కానీ ఏదైనా విషయాలు తెలిస్తే కనుక నాతో ఫోన్ చేసి 8331044226కి కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు అనమాట. అండ్ మాట్లాడే ముందు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడండి. అండ్ మనం మాట్లాడుకుంటాం కదా ఈరోజు భారత్ బంద్ గురించి, అండ్ ఆ బంద్ ఎందుకంటే మన విపక్షాలు ఉంటాయి కదా, వాళ్ళు ఈరోజు అందరు కలిసి బంద్ పెట్టడం జరుగుతుందన్నమాట. అండ్ అన్ని బస్సెస్ అన్ని బంద్ ఉన్నాయి. అండ్ ఈ టైం మీరు కొంచెం ఆఫీస్లో అవి వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం పెట్రోల్ బంక్ కూడా మేబీ బంద్ ఉంటాయి. సో అది మీరు ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ఆ పెట్రోల్ అది చూసుకోండి, అండ్ ఫ్యూయల్ అది చెక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే చెప్పాను కదా బంద్ ఉంది, అండ్ మధ్యలో వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు కొంచెం ఇబ్బంది ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అన్నమాట. సో ఇలాంటివి కాకుండా మీరు కొంచెం జాగ్రత్త తీసుకొని వెళ్ళండి ఎటైనా వెళ్ళాల్సి వస్తే. అండ్ చెప్పాను కదా నోట్ల గురించి, 500,000 నోట్ల గురించి ఇది జరుగుతుందన్నమాట. సో ఈ విషయం పైన ఇంకా ఎన్ని రోజులు ఈ పబ్లిక్కి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి వీళ్ళు చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మిగతా న్యూస్ అప్డేట్ చూద్దాం.